వెల్కమ్ టు వదనమ్మ చేతి వంట ఈరోజు వదనమ్మ చేతి వంటలో రెసిపీ చికెన్ లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే వదనమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా లివర్లను తీసుకొని ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి నీచువాసన లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన లివర్లని ఒక గిన్నెలో వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము లివర్లు అనేవి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ ఉండగానే దింపి పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరొక బాండీ పెట్టి బాండీలోని లివర్ ఫ్రైకి తగిన ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసి అలాగే నాలుగు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకును వేసి వేయించుకుందాము ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న లివర్లని వాటర్తో సహా వేసుకుందాము ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను చికెన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇందులోనే తగినంత కారాన్ని తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము సాల్ట్ వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయింది సారీ అండి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీరని తుంచి వేసుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకుందాము లెవర్ ఫ్రై రెడీ అయిపోయింది కదా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము రుచికరమైన లివర్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్